మినపగారెలు దక్షిణ భారతంలో ఒక విశేషమైన పలహారం. పండగలలో ఇది తప్పనిసరి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ మినపప్పు తీసుకొని సరిపడగా నీళ్లు వేసి నానపెట్టుకోవాలి. పొంగుతుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నెలో వేసుకోండి. 2 గంటల పాటు నానపెట్టండి. ఎక్కువ నానపెడితే వేయించేటప్పుడు నూనె లాగేస్తుంది. బాగా నానిన మరియు వడపోసిన పప్పును సగం సగంగా గ్రైండర్లో తీసుకొని రుబ్బుకోవచ్చు. రుబ్బేటప్పుడు 1 కప్పు పప్పుకు 1/2 కప్పు నీళ్లు మాత్రమే వేసుకోవాలి. సగం రుబ్బిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. రుబ్బిన తర్వాత వేస్తే పిండి పల్చన అయిపోతుంది. ఇంకా నీళ్లు కలపకుండా బాగా గుల్లగా రుబ్బుకోవాలి. వెట్రైన వాడితే పిండి ఇంకా బాగా ఉబ్బి గారెలు బాగా వస్తాయి. ఇక్కడ చూసినట్టుగా పిండి గట్టిగా గరిటకు అంటుకునేలా రావాలి. ఇలా ఉంటేనే గారెలు నూనె లాగకుండా మెత్తగా వస్తాయి. చేతిలోకి తీసుకున్నప్పుడు 1 బంతి పరిమాణంలో వచ్చేటట్టు ఉండాలి. 1 పాత్రలో నూనె వేడి చేసి చిన్న పిండి ముద్దను వేసి నూనె సరైన వేడిలో ఉందో చూసుకోవాలి. అరచేయి కొంచెం నీళ్ళలో తడి చేసుకుని 1 బంతి పరిమాణంలో పిండి తీసుకొని వేలు నీటిలో ముంచి పిండి మధ్యలో కన్నం చేసి నూనెలో మెల్లగా వదలండి. పిండిని నొక్కకూడదు, లేదా గారెలు గట్టిగా వస్తాయి. మళ్ళీ ఒకసారి చూద్దాం. పాత్రలో ఖాళీ లేనంత వరకు వేసుకోండి. మంటను తక్కువలో పెట్టుకొని గారెలను నూనెల్లో తిరగేస్తూ వేయించుకోవాలి. గారెలు మంచి దోరగా రంగు వచ్చిన తర్వాత 1 టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలోకి తీసుకోండి. అంతే, కరకరలాడే మెత్తని రుచికరమైన గారెలు రెడీ. వేడిగా వడ్డించుకోండి. ఈ గారెలను చట్నీ లేదా సాంబార్తో వడ్డించుకోండి. చట్నీ సాంబార్ కొరకు నా ఇతర వీడియోస్ చూడండి. ఇంకా ఉల్లి గారెలు మరియు మిరియాల గారెలు ఎలా చేయాలో కూడా త్వరలో పెడతాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.